అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాల వీక్షకులకు సాదర స్వాగతం. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా మనం నేర్చుకోబోతున్న పాఠం, మనలో చాలామందికి మనల్ని నిత్యం వేధించే సమస్యలో చుండ్రు ఒకటండి. తలలో ఈ చుండ్రు అనేది అసలు ఎందుకు వస్తుందంటే, మన తలపై చర్మం ఉంటుంది కదండి, ఆ చర్మం ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు దాని అవుట్కమ్ ఏ విధంగా వస్తుందంటే, చిన్నని పెచ్చులాగా పైపైకి వస్తూ ఉంటుంది. దాన్ని మనం చుండ్రు అంటూ ఉంటాం. తద్వారా మనకి విపరీతమైన దురద, మంట, చిరాకు, వేళ అది మరీ ఎక్కువగా ఎర్ర ఎర్రని పొక్కుల్లా కూడా వస్తూ ఉంటాయి. తలలో ఉన్న చుండ్రును తగ్గించటం కోసం ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను సూపర్ హెయిర్ ప్యాక్ చూపించబోతున్నానండి. ఇది కంప్లీట్లీ 100% న్యాచురల్. ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా వాడము. అండ్ ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన తలపై ఉన్న చుండ్రును నివారించడంలో 100% ఉపయోగపడతాయి. మరి ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇదే మొదటిసారి అమ్మ పాఠశాలను విజిట్ చేశారా, అయితే తప్పకుండా ఇలాంటి చక్కని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి గంటను కూడా మోగించండి. ట్రింగ్ ట్రింగ్, మూవ్ ఆన్ టు ద వీడియో. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్లో మనం యూజ్ చేయబోయిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన యొక్క తలపై ఉన్న చర్మానికి చక్కగా మాయిశ్చరైజర్ క్రియేట్ చేయడానికి, డ్రైనెస్ అంతా పోగొట్టి, ఆ ఇచ్చినెస్ అంతా పోగొట్టి తిరిగి మనకి హెయిర్ అంతా నార్మల్గా ఫ్రెష్గా తయారవడానికి మంచి ఇంగ్రీడియంట్స్ అనేవి వాడబోతున్నాం. హెయిర్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఈ యొక్క హెయిర్ ప్యాక్ తయారీకి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందామండి. ఆ బౌల్లోనే మనం ఒకదాని తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. సో ముందుగా నేను పెరుగు తీసుకుంటున్నాను. మీ యొక్క హెయిర్ లెంత్ని బట్టి పెరుగు తీసుకోండి. ఇక్కడ నా హెయిర్ మీడియం సైజ్ హెయిర్ కాబట్టి ఒక బౌల్లో హాఫ్ పెరుగు తీసుకున్నాను. కుదిరినంత వరకు మీరు పెరుగు, ఇంట్లో తయారు చేసిన పెరుగు మాత్రమే వాడడానికి ట్రై చేయండి. సో కర్డ్ ఏంటంటే ఒక న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుందండి. పనిచేసి మన యొక్క స్కిన్ని చాలా సాఫ్ట్గా మృదువుగా అయ్యేటట్టు చేయడంతో పాటు కర్డ్లో మనకి రిచ్ ఆఫ్ విటమిన్ ఈ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రత్యేకంగా ఇందులో ఉన్న యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే, ఆ యొక్క డాండ్రఫ్ వల్ల వచ్చిన ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి 100% ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం పసుపు తీసుకుంటున్నాం. ఈ యొక్క తయారీలో పసుపు మనకి న్యాచురల్ యాంటీబయాటిక్ అండి. మనకి చుండ్రు వచ్చిన తర్వాత చాలా దురదగా అట్టగా ఉంటుంది కదా, ఆ యొక్క దురదని మంటని తగ్గించడంలో పసుపు అనేది 100% ఉపయోగపడుతుంది. సో చిటికెడు పసుపు తీసుకున్నాను. నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్ ఏం చేస్తుందంటే, తలపై చర్మం ఉంటుంది కదండి, ఆ చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ని రీజనరేట్ చేయడంతో పాటు అలోవెరా జెల్ అనేది మన యొక్క హెయిర్ షైనింగ్ అండ్ సిల్కీగా కూడా చేస్తుంది. డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడంలో అలోవెరా జెల్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా నేను ఇందులో వాడబోతున్నా విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. డాండ్రఫ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన హెయిర్ పైన స్కిన్ అంతా చాలా డ్రైగా డల్గా అయిపోతుంది కాబట్టి ఆ యొక్క డ్రై డల్ స్కిన్ పైన మెలానిన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడంలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయండి. అదేవిధంగా హెయిర్ చక్కగా షైనీగా స్మూత్గా తయారు చేయడంలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి ప్రధానమైన పాత్రను వహిస్తాయి. ఇందులో ఉన్న మంచి పోషక విలువలు హెయిర్ గ్రోత్ను కూడా మనకి ఇంప్రూవ్ చేస్తాయి. అదేవిధంగా ఇందులో మనం వాడబోతున్నాం కర్పూరం. ఇక్కడ 2 చిన్న ముక్కల పచ్చకర్పూరం తీసుకున్నానండి. పచ్చకర్పూరం మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇక కర్పూరం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, జనరల్గా మనకి డాండ్రఫ్ వచ్చినప్పుడు బాగా దురద పెట్టి బాగా ఇచ్చింగ్ సెన్స్ ఉండటం వల్ల మనం బాగా గోక్కుంటాం కదండి, అక్కడున్న హెయిర్ అంతా చాలా డల్గా నిర్జీవంగా అయిపోతుంది. సో ఆ ప్లేస్లో మళ్ళీ హెయిర్ రావాలంటే ఆ యొక్క నర్వ్స్ అన్నీ మళ్ళీ రీజనరేట్ అయ్యి ఆ యొక్క రూట్స్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయడంలో కర్పూరం చాలా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా స్పెషల్ ప్రాపర్టీస్ కర్పూరానికి ఏమున్నాయంటే, కర్పూరం అనేది నర్వ్స్కి కామింగ్, సూదనింగ్ రిలాక్సింగ్ ఎఫెక్ట్ ఇవ్వడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనం కర్పూరం యూస్ చేస్తున్నాం. అదేవిధంగా ఇందులో మనం క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తున్నామండి. అంటే ఆవుదం మన హెయిర్ గ్రోత్కి ఆవుదం చాలా హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ చాలా సిల్కీగా, షైనీగా, సాఫ్ట్గా ఎడిట్ చేయడంలో చాలా వరకు ఆవుదం అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ మనం వాడబోతున్నాం నిమ్మకాయ వాడబోతున్నామండి. డాండ్రఫ్ ప్యాక్ తీసుకున్న అందులో ఖచ్చితంగా లెమన్ అనేది యూస్ చేస్తాము. సో లెమన్లో ఉన్న యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే, తలపై ఉన్న చర్మం ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఆ యొక్క డ్యామేజ్ అయిన స్కిన్ రిపేర్ చేయడంలో ఈ యొక్క నిమ్మకాయ చాలా వరకు కీలకమైన పాత్ర వహిస్తుందండి. మీలో చాలామంది అనుకోవచ్చు నిమ్మకాయ పడితే చాలా మంట పుడుతుంది కదా అని. నిమ్మకాయని ఎప్పుడు మన డైరెక్ట్గా స్కాల్ప్ మీద వాడకూడదండి. అలా వాడితే ఖచ్చితంగా మన హెయిర్ డ్యామేజ్ అయ్యి డ్రైగా అయిపోతుంది. నిమ్మకాయని ఎప్పుడు పెరుగుతో కానీ, అలోవెరా జెల్తో కానీ, ఏదో ఒక కాంబినేషన్ రూపంలోనే నిమ్మకాయని మన హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. కానీ డైరెక్ట్గా మనం నిమ్మకాయని ఎప్పుడు స్కాల్ప్ మీద అప్లై చేసుకోకూడదు. మనకి ఓవరాల్గా కావాల్సిన 6 రకాల ఇంగ్రీడియంట్స్. ఈ 6 రకాల ఇంగ్రీడియంట్స్ మీ యొక్క డాండ్రఫ్ని తొలగించడంలో 100% ఉపయోగపడతాయి. ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు.
సో ఇప్పుడు మనం ఫటాఫట్గా హెయిర్ ప్యాక్ను తయారు చేసేసుకుందామండి. సో ముందుగా ఏం చేయాలంటే ఒక బౌల్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కర్డ్ వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ కర్డ్. నా యొక్క హెయిర్ మీడియం సైజులో ఉంటుంది కాబట్టి హాఫ్ బౌల్తో కర్డ్ తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసేసాను, 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసేసాను, చిటికెడు పసుపు వేసుకున్నాను. మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు పసుపు వేసుకుంటే మన హెయిర్ అంతా పసుపు అయిపోతుందని. ఏమి అవ్వదు, చిటికెడు పసుపు వేసుకుంటే మనం హెయిర్ బాత్ చేసేటప్పుడు ఆ యొక్క పసుపు అంతా పోతుంది. నేను మీకు డెమో కూడా చేసి చూపిస్తాను లాస్ట్లో. అదేవిధంగా 1 టీ స్పూన్ అలోవెరా జెల్ వేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఇంట్లో దొరికే న్యాచురల్ అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మార్కెట్లో దొరికే పతంజలి అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇందులో మనం కర్పూరం వాడుతున్నాం కాబట్టి 2 చిన్న చెక్కలు కర్పూరం తీసుకున్నానండి. సో తీసుకున్న కర్పూరాన్ని ఈ విధంగా దంచుకోవాల్సి ఉంటుంది. సో దంచుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ యొక్క మిక్సర్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఆవదూరు 2 స్పూన్లు, 2 స్పూన్ల ఆవదానికి 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ అయినా పక్కన పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు హెయిర్ ప్యాక్ వేసుకున్నారు అని అనుకుని ఒక 20 మినిట్స్ ముందు ఈ యొక్క హెయిర్ ప్యాక్ని మీరు సిద్ధం చేసుకొని ఆ తర్వాత మాత్రమే మీ యొక్క ఇచ్చి స్కాల్ప్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత చూసారా చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగుతో ఏ విధంగా కలిసిపోయాయో. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మీ యొక్క ఇచ్చి స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. సో నేనైతే వీక్లీ 2 ఈ విధంగా నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటాను. చూసారా నా హెయిర్లో ఎంత డాండ్రఫ్ ఉందో. మన రెగ్యులర్గా ఆయిలింగ్ చేయకపోయినా లేదు అంటే వాతావరణ దుమ్ము ధూళి వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా డాండ్రఫ్ అనేది యాడ్ అవుతుంది. సో తయారు చేసుకున్న ఈ యొక్క హెయిర్ ప్యాక్ని ఈ విధంగా మీ యొక్క హెయిర్లో రూట్స్కి చక్కగా పట్టేటట్టు, మీ యొక్క హెయిర్ పైన స్కిన్ ఉంటుంది కదా, ఆ యొక్క స్కిన్కి తగిలేంత వరకు చక్కగా ప్రతి ఒక్క రూట్ని చక్కగా డివైడ్ చేసి ఈ విధంగా మీరు హెయిర్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని, ఒకవేళ మీకు పెద్ద హెయిర్ ఉందనుకోండి హెయిర్స్ ఆ యొక్క హెయిర్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని, హెయిర్ మీద స్కిన్ ఉంటుంది కదా ఆ యొక్క స్కిన్కి తగిలేటట్టు చక్కగా హెయిర్ ప్యాక్ని ఫుల్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని స్పెషల్గా మనకి డాండ్రఫ్ ఉన్నప్పుడు యాంటీ డాండ్రఫ్ షాంపూతో మాత్రమే మీరు హెడ్ వాష్ చేయటం వల్ల మీకు కొంత ప్రయోజనం ఉంటుంది. మీకు డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా నార్మల్ షాంపూస్ కనుక యూజ్ చేస్తే అవి పెద్దగా రిజల్ట్ కనిపించవు కాబట్టి సో హిమాలయ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేస్తున్నానండి. అదేవిధంగా ట్రెస్మీ కండిషనర్ యూజ్ చేస్తున్నాను. సో ఈ 2 యూజ్ చేసి నేను హెడ్ వాష్ చేసేసాను. సో హెడ్ వాష్ చేసేసాక చూసారా ఇంతకుముందు నాకు బాగా డాండ్రఫ్ ఉండి ఈ విధంగా గోకితే చిన్న చిన్న పెచ్చుల్లాగా వచ్చేవి, ఇప్పుడు అది ఏమీ లేదు. తలపైన ఉన్న స్కిన్ అంతా చక్కగా రీజనరేట్ అయింది, ఆ యొక్క ఇచ్చినెస్ అంతా పోయింది, హాయిగా చల్లగా ఉంది, హెయిర్ కూడా చాలా షైనీగా చాలా గ్లోగా ఉంది. మీకు కూడా ఈ యొక్క హెయిర్ ప్యాక్ 100% ఉపయోగపడుతుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ యొక్క హెయిర్ ప్యాక్ని ఎప్పుడు పెట్టుకోకూడదు అంటే మీకు ఎప్పుడైనా బాగా జలుబు ఉందనుకోండి, అటువంటి సందర్భంలో ఈ యొక్క హెయిర్ ప్యాక్ని మీరు అసలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇందులో మనం కర్డ్ యూజ్ చేసాం కదా, అది మన బాడీకి చక్కగా మంచి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. సో మీకు జలుబు ఉన్నప్పుడు కనుక ఈ యొక్క హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే ఇంకా జలుబు అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీకు కోల్డ్ ఫీవర్ ఉన్న సందర్భంలో ఈ యొక్క హెయిర్ ప్యాక్ని అవాయిడ్ చేసి మిగతా అన్ని సందర్భాల్లో మీరు హెయిర్ ప్యాక్ని చక్కగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. సో ఇదేనండి నా మ్యాజిక్ యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్. మీకు నచ్చిందా? ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా 100% వర్కౌట్ అవుతుంది. ఈ విధంగానే నేను నా హెయిర్ని స్పెషల్గా డాండ్రఫ్ నుంచి కాపాడుకుంటాను. సో మీరు కూడా ఈ విధంగానే ఇంట్లో దొరికే వస్తువులతో డాండ్రఫ్ నుంచి మీ యొక్క హెయిర్ని కాపాడుకోండి. సో ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు అమ్మ పాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.